చెత్తను చూసి సిగ్గుపడుతున్నా నా డివిజన్ లోను తీస్తలే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి నా ఇంటి దగ్గరికి వచ్చే స్వచ్ఛ ఆటోలు వస్తలే మాజీ మేయర్ మజీద్ రాంకి సంస్థ నిర్లక్ష్యంతోనే చెత్త సమస్య బీజేపీ కార్పొరేటర్ల విమోచన సమైక్య దినోత్సవాలపై బీజేపీ టిఆర్ఎస్ మధ్య గొడవ పార్టీల ఫిరాయింపులపై సభలో రచ్చ పోడియం వద్దకు విజయారెడ్డి పెండింగ్లు బిల్లలు చెల్లించాలని రోడ్లపై రోడ్డుపై కాంట్రాక్టర్ల ఏంది కాంట్రాక్టర్ల ఆందోళన జిహెచ్ఎంసి కౌన్సిలింగ్ ఇది మీరు ఏమనుకో అంటే ఒక ముచ్చడి చెప్పన్న జీహెచ్సి కౌన్సిల్ వీళ్ళకి ఒక సినిమా థియేటర్ ఇది హీరో కొట్టగానే ఏ కొట్టిండ్రా పాట పడగానే విజిలేసుడు తర్వాత అని గంతే వీళ్ళకి నేను నిజంగా చెప్తాను కదా వీళ్ళకు సమైక్యత గిదంతా పక్కే చెత్త సమస్య గురించి రామ్ కీ సమస్యల ఇది ఇదంతా జరిగే ముచ్చట వీళ్ళకి ఇది ఒక సినిమా హాల్ అయిపోయింది ప్రజా సమస్యలు పరిష్కరించేది అంతా సినిమా హాల్ అయిపోయింది వీళ్ళకి ఇదే కాదు ఇప్పుడు అసెంబ్లీ కూడా భజన బ్యాచ్ అది పార్లమెంట్ కూడా గంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదనివ్వడానికి చెప్పితే నా దగ్గర రారు ప్రజాస్వామ్యంలో నేను బ్రతకడం లేదు ప్రజాస్వామ్యం నా హక్కులను అరిస్తుందని నేనే చెప్తాను ఇప్పుడు ప్రశ్నించే గొంతుకల్ అరెస్ట్ చేస్తాను ఆయన పార్టీల అధ్యక్షులు విపక్ష ఇష్టానుసారంగా మాట్లాడతారు అధికారానికి సంబంధించిన మంత్రులు ఏడా వేర్రో తెలియదు